ఫ్రెండ్స్, మనం కాయిన్ మార్కెట్ క్యాప్ .com వెబ్సైట్ లో ఉన్నాం. బిట్కాయిన్ అనేది ప్రస్తుతం 29,710 డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బిట్కాయిన్ గోల ఏంటి? అసలు ఇది చాలా రొటీన్ గా ఉంది, చిరాగ్గా ఉంది, బోరింగ్ గా ఉంది. ఏదైనా కొత్తగా వింటే బాగుంటది అని మనలో చాలా మంది కనిపిస్తుంది. నిజమే, మీకే కాదు మాకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటో మిస్ అవ్వకుండా వీడియోలో చివరి వరకు చూడండి. హలో ఎవరివన్, వెల్కమ్ టు క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్, ఏ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ క్రిప్టో క్వరీస్. ఫ్రెండ్స్, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా 5% ప్రాఫిట్ కోసమో, 10% ప్రాఫిట్ కోసమో, 20% ప్రాఫిట్ కోసమో, 50% ప్రాఫిట్ కోసమో వచ్చిన వాళ్ళు కాదు. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అంటే మిలీనియర్ అవ్వాలనో, బిలీనియర్ అవ్వాలనో, కోటీశ్వరుడు అవ్వాలనో, 20 లక్షలు సంపాదించాలనో, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. నిజంగా అది సాధ్యమేనా? క్రిప్టోలో మాత్రమే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో అది సాధ్యం. స్టాక్స్లో కానీ, లేదంటే ఇంకవేట్లోనో, లేదంటే జాబ్ చేసో కొంచెం కష్టం. బట్ క్రిప్టోలో మనకు మంచి పొటెన్షియల్ ఉంది, ఇక్కడ అది సాధ్యం. దానికోసం ఇప్పుడు ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. చూడండి వన్ ఆఫ్టర్ ది అదర్. ఫ్రెండ్స్, క్రిప్టోలో మనకి చాలా మంచి పొటెన్షియల్ ఉన్న విషయం చాలా మందికి తెలుసు. ఇక్కడ ఎంత రిస్క్ ఉందో అంత రివార్డ్ రేషియో కూడా ఉంది. సో మనం అందుకే ఇంత రిస్క్ తీసుకునేటప్పుడు కూడా మనం 5%, 10%, 50%, 40%తో సాటిస్ఫై అవ్వడం అనేది ఒక రకంగా ఆ రిస్క్కి దానికి వాల్యూ ఉండదు అనేది మా అర్థం. అందుకే క్రిప్టోలో ఒక మంచి టార్గెట్ ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ క్రిప్టో మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మనకి క్రిప్టోలో మిలీనియర్ అవ్వడం అనేది చాలా ఈజీ. సో మేము కొంత టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని ఒక జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే క్రిప్టో మిలీనియర్ అవ్వాలని. మనం మిగిలిన వాటి నుంచి వచ్చే ఇన్కమ్స్తో సంబంధం లేకుండా ఓన్లీ క్రిప్టో మిలీనియర్ అవ్వాలనేది మా టార్గెట్. సో మేము మా జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. దాని ఏంటంటే హూ వాంట్స్ టు బికమ్ ఏ క్రిప్టో మిలీనియర్. సో మీలో కూడా ఎవరైనా ఈ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే అసలు మనం ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బెటర్ అనే కొన్ని విషయాలు ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం కొన్ని పాయింట్స్ మీద చాలా మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే మిలీనియర్ అవ్వడం అనేది అంత ఈజీ టార్గెట్ కాదు. ఎస్పెషల్గా క్రిప్టోకు ఉండే రిస్క్కి మనం కొన్ని విషయాల మీద చాలా ఫోకస్ పెట్టాలి. అవి ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ డిస్క్లైమర్, మనం పక్కాగా మిలీనియర్ అవుతామా అవ్వమా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం ఎవరూ చెప్పలేము. ఎందుకంటే టైం డిసైడ్ చేస్తుంది. క్రిప్టో రిస్క్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఫ్యూచర్ సడన్గా ఏ రోజు కొలాప్స్ అవుతుందో తెలీదు, ఏ రోజు జీరో అయిపోతుందో తెలీదు. బట్ మనం ఏం చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తే పోయేదేముందో చెప్పండి, పేదరికం సంఖ్యలు తప్ప ఏదీ పోదు. సో అందుకే ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒక ప్రయత్నం చేద్దాం, అవుతుందా లేదా అనేది టైం డిసైడ్ చేద్దాం. చూడండి, ఇట్ ఈస్ జస్ట్ ఏ ట్రై, కెన్ సే ఇట్స్ లైక్ ఏ గ్యాంబిల్, యూజ్ రిస్క్ వీఆర్ ప్లానింగ్ టు టేక్, డూ యూ వాంట్ టు ట్రై? అంటే అసలు ఇది ఒక రకమైన గ్యాంబిల్. కొన్నిసార్లు చాలా తక్కువ క్యాపిటల్తో మనం ప్లాన్ చేస్తాం. ప్లాన్ అనుకున్నట్టు కనుక సక్సెస్ అయింది అనుకోండి, మిలియన్ డాలర్స్ అచీవ్ అవుతాం. ప్లాన్ పోయింది అనుకోండి, మన ప్రాణం ఏమీ పోదు. అలాంటి రిస్క్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఫన్ జర్నీగా మా ప్లాన్. సో దీన్ని ట్రై చేయడం వల్ల హ్యూజ్ రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇది మా జర్నీ. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ట్రై చేయొచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇందులో రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు. కాబట్టి ఈ డిస్క్లైమర్ మీకు అర్థమైంది అనుకుంటా. బ్లైండ్గా మాత్రం ఎవరిని ఫాలో అవ్వద్దు. సో ఒకవేళ మీరు కనుక ఈ జర్నీలో పాలు పంచుకోవాలి అనుకుంటే ముందు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఆ ఎక్సర్సైజ్కి మీ అందరి ఒపీనియన్, ఇన్పుట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా ఒక్కరి ఒపీనియన్ తోటి ఈ జర్నీ అనేది సాధ్యం కాదు. మీరు మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి, మేము కూడా మీ ఒపీనియన్స్ స్టడీ చేస్తాం. మేము ఆబ్వియస్లీ మార్కెట్స్ స్టడీ చేస్తూ ఉంటాం. వీటినన్నింటినీ కలిపి మనం ఒక ప్లాన్ వేద్దాం. సో ఈ ప్లాన్లో మనం ముందు కొన్ని పాయింట్స్ మీద ఒక క్లారిటీ మనకు రావాలి. అదేంటంటే క్రిప్టోలో మిలీనియర్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, హౌ మచ్ టు ఇన్వెస్ట్, అంటే మనం ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మిలీనియర్ అవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ కొంచెం తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అంత అమౌంట్ పెడితే ఒకేసారి రిస్క్ అయ్యి ఏదైనా జరగవచ్చు. కాబట్టి అంత క్యాపిటల్ మనం రిస్క్లో పెట్టుకోలేము. కాబట్టి ఈ జర్నీకి మనకి ఎంత క్యాపిటల్ అయితే బెటర్ అనేది మీ ఒపీనియన్ చెప్పండి.
తర్వాత కాలంలో మీ అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత మేము కూడా మా ఒపీనియన్ అనేది చెప్తాం, దానికి రీజన్స్ అంత ఎందుకు తీసుకున్నాం అనేవి కూడా మీకు చెప్తాం. బట్ ప్రస్తుతానికి మీ ఒపీనియన్ అనేది ఎంత క్యాపిటల్ ఉండొచ్చు, తర్వాత వాట్ ఈస్ ద టైం డ్యూరేషన్, మనం ఎన్ని సంవత్సరాలకి ఈ టార్గెట్ అచీవ్ అవ్వడం ట్రై చేయొచ్చు, మనం 5 ఇయర్స్ అనిపించవచ్చు, 10 ఇయర్స్ అనిపించవచ్చు, ఎంతకంటే తక్కువ అనిపించవచ్చు, అంతకంటే ఎక్కువ అనిపించవచ్చు, మీకు టైం డ్యూరేషన్ ఎంత అయితే బెటర్ అనిపిస్తుంది, ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి, ఎంత టైం డ్యూరేషన్ ఉండాలి, తర్వాత ఎక్స్పెక్టెడ్ రేట్ని ఎంత రావాలి. ప్రతి సంవత్సరం మనకి 100x లో, 50x లో, 20x లో, 10x లో సాధ్యం కాదు. సో అలాంటప్పుడు మనం స్టార్ట్ చేసిన ఈ క్యాపిటల్కి, మనం పెట్టుకున్న టైం టార్గెట్కి మనకి ఎంత ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వస్తే కనుక మనం మిలీనియర్ అవ్వాలి అనుకునే గోల్ సాధ్యమవుతుంది అనే ఒక టార్గెట్. సో రిటర్న్ అనేది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్ అనేది కూడా మీరు మెన్షన్ చేయండి. తర్వాత దీనికి రిస్క్ అసోసియేటెడ్ విత్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, బట్ మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి, మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్, తర్వాత ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే కనుక మనం ఈ టార్గెట్ పక్కాగా అచీవ్ అవుతాం అనేది మీ ఒపీనియన్ మీరు చెప్పండి. వీటికి అన్నిటికీ ఆన్సర్ మళ్ళీ మేము ఎలా అయితే బాగుంటుంది, ఏం చేస్తే మనకి సక్సెస్ రేటు పెరుగుతుంది అనే ప్లాన్ మేము వర్కౌట్ చేస్తున్నాం. మీరు కూడా మీ ఒపీనియన్ అన్ని పెట్టండి, ఎందుకంటే మేము కూడా మీ ఒపీనియన్ అందరినీ స్టడీ చేస్తాం. మేము ప్రతి కామెంట్ని స్టడీ చేస్తూ ఉంటాం, ప్రతి ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం, ప్రతి కామెంట్కి సాధ్యం ఉన్నంత వరకు మంచి కామెంట్స్ అందరికీ ఉపయోగపడుతున్నాయి అన్నిటికీ కూడా మేము రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ క్వశ్చన్స్కి మాత్రం తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన జర్నీలో వీటి రోల్ చాలా ఇంపార్టెంట్. సో మీ ఒపీనియన్ని తప్పగా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం చూడండి. ఇప్పుడు మనం ఒక హ్యూజ్ అనౌన్స్మెంట్, ఆ హ్యూజ్ అనౌన్స్మెంట్ ఏంటంటే అవర్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మన క్రిప్టో పోడియం ఛానల్ నుంచి, తెలుగు క్రిప్టో కమ్యూనిటీ నుంచి అట్లీస్ట్ 100 పీపుల్నైనా క్రిప్టో మిలియనర్స్ని తయారు చేయాలనేది మా కోరిక. మేము క్రిప్టో మిలియనర్ అవ్వడానికి మాకు చాలా మార్గాలు ఉన్నాయి, చాలా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్లు మేము డెవలప్ చేసుకుంటున్నాం, మాకు కొంతవరకు అది ఈజీనే, కానీ ఒక కామన్ ఇన్వెస్టర్స్ని కూడా అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ని మా జర్నీలో ఒక ఫిక్స్ చేసుకున్న టైంలో 100 మెంబర్స్నైనా కూడా క్రిప్టో మిలియనర్స్గా తయారు చేయాలనేది మా కోరిక. సో ఈ కోరికను అచీవ్ చేయడానికి, అట్లీస్ట్ 100 మెంబర్స్నైనా మిలియనర్స్ని తయారు చేయడానికి మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఆ టెలిగ్రామ్ గ్రూప్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఫ్రీ, బట్ కొంతమందికి మాత్రమే మేము యాక్సెస్ ఇస్తాం, అందరికీ కూడా ఇవ్వలేము. సో ఆ ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ప్రస్తుతం మనకుండే క్రిప్టో పోడియం అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ కాదు, అది జనరల్ గ్రూప్, ఆ గ్రూప్లో అందరూ ఉండొచ్చు. బట్ మనకి హూ వాంట్స్ టు బికమ్ ఎ మిలియనేర్ సిరీస్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అది లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఉంటుంది, బట్ కంప్లీట్గా ఫ్రీ గ్రూపు. ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్య క్రిప్టో పోడియం పేరు మీద ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ వస్తున్నాయి, మీరు వాటితో జాగ్రత్తగా ఉండండి. మా ఛానల్లో మేము ఏదైతే అనౌన్స్ చేస్తామో అవి మాత్రమే అఫీషియల్ ఛానల్స్, మేము చేసే పని కూడా అన్నీ ఫ్రీయే తప్ప ఎవరి నుంచి ఏ రకమైన ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదు. ఎవరైనా మీరు ఇది పంపించండి అది పంపించండి అంటే మాత్రం అవి 100% స్కామ్ ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలాంటి ట్రాప్లో పడద్దు, మీరు బాధపడద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. సో ఇది ఇంపార్టెంట్. సో ఈ ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, ఈ 100 పీపుల్ మిలియన్స్ని తయారు చేసే వరకు కూడా ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ను మేము అలాగే కంటిన్యూ చేస్తాం. స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఇది పెయిడ్ సర్వీస్ అవుతుంది, మీరు ఎంత పే చేయండి అంత పే చేయండి అనేది ఉండదు ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఫ్రీ. దీని స్పెషల్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనం ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి ఒపీనియన్స్ని కన్సిడర్ చేస్తాం, వాళ్ళందరి ఒపీనియన్స్ని కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం, డిస్కస్ చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఐడెంటిఫై చేస్తాం. తర్వాత వీళ్ళకి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఐ విల్ బి పర్సనల్లీ అవైలబుల్ ఫర్ ద పీపుల్ ఇన్ దిస్ గ్రూప్ ఫర్ ఎనీ హెల్ప్. వాళ్ళకి ఏ రకమైన, అది సెక్యూరిటీ రిలేటెడ్ అవ్వచ్చు, అంటే మన ఫండ్స్ని సేఫ్గా ఎలా ఉంచుకోవాలి, తర్వాత మన ఫండ్స్ని పోగొట్టుకోకుండా ఎలా ఉండాలి, తర్వాత కొన్నిసార్లు మంచి రిటర్న్ రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా నేను పర్సనల్గా అవైలబుల్గా ఉంటాను. ఈవెన్ వీళ్ళకి మేము కాల్స్లో కానీ మెసేజెస్లో కానీ ప్రతి పనికి కూడా మా టార్గెట్ రీచ్ అవ్వడానికి వీళ్ళకి నేను పర్సనల్గా అవైలబుల్గా ఉంటాం. తర్వాత మీలో ఎవరైనా ఈ గ్రూప్కి యాక్సెస్ కావాలి, ఈ 100 మందిలో మీరు కూడా క్రిప్టో మిలియనీర్ ఉండాలి అనుకుంటే కనుక మీ నుంచి మాకు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఏంటో చూడండి, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యాక్సెస్ టు దిస్ గ్రూప్ ప్లీజ్ డూ ది ఫాలోయింగ్ థింగ్స్. ఇవి చాలా సింపుల్ థింగ్స్ అండి, మీరు ఇవి చేస్తే కనుక మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీకు మాత్రం మీరు పెట్టే ప్రతి క్షణానికి కూడా 100% అంతకంటే ఎక్కువ వాల్యూ ఇస్తాం అనేది మా నుంచి ఒక ప్రామిస్గా మేము చెప్పగలం. అవేంటంటే కొన్ని రోజులు, అంటే మేము ఈ జర్నీ కంప్లీట్గా స్టార్ట్ అయ్యే వరకు మేము ఎవరెవరినైతే మా గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటామో అప్పటి వరకు మేము పెట్టే ప్రతి వీడియోని కంప్లీట్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ప్రతి వీడియోని లైక్ చేయండి తప్పకుండా, ఎందుకంటే అప్పుడు మాత్రమే
ఈ వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఆ ఎఫర్ట్ అనేది అందరికీ ఉపయోగపడాలనేది మా కోరిక. సో ప్రతి వీడియోని చూడండి, ప్రతి వీడియోని లైక్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, అసలు మా కంటెంట్ బాగుంటుందా లేదా, నిజంగా బాగుంటే బాగుందని చెప్పండి, బాగోలేకపోతే బాగోలేదని చెప్పండి. గుడ్ కమెంట్ పెడితేనే సెలెక్ట్ చేస్తారు, బ్యాడ్ కమెంట్ పెడితే సెలెక్ట్ చేయరు అనే ఒపీనియన్ మాత్రం మీ మనసులో పెట్టుకోవద్దు. దయచేసి మాకు కావాల్సింది ఏంటంటే వీడియో చూడండి, లైక్ పెట్టండి, తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్ షేర్ చేసినప్పుడు మాత్రమే అసలు మా జర్నీ ఎలా ఉంది, మా కంటెంట్ ఎలా ఉంది, మా ఎఫర్ట్ ఎలా ఉంది, మేము ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏది ఇంప్రూవ్ చేసుకోకూడదు అనే విషయాలు మాకు పూర్తిగా తెలీదు. మీరు మీ కమెంట్స్ని ఒపీనియన్ని చెప్తే మాత్రమే తెలుస్తుంది, కాబట్టి మిస్ అవ్వకుండా చెయ్యండి. తర్వాత దీంతోపాటు మా జనరల్ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో, క్రిప్టో పోడియం అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్, ఆ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఉంటుంది. ఆ అఫీషియల్ లింక్ యూజ్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. నేమ్ సెర్చ్ చేసి కానీ లేదంటే ఇంకెక్కడి నుంచి జాయిన్ అవ్వద్దు. సో ఆ జనరల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తర్వాత మా ట్విట్టర్ అకౌంట్ ఉంది, క్రిప్టో పోడియం ట్విట్టర్ అకౌంట్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. సింపుల్ అండి. ఈ మూడు టాస్క్లు మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కొన్ని రోజులు, ఎందుకంటే మా ఛానల్ కూడా కొంచెం మీరు సపోర్ట్ చేయాలి. మేము ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి హూ వాంట్స్ టు బికమ్ ఏ మిలియనీర్ సిరీస్కి కావాల్సిన కంటెంట్ మీద నేను చాలా రోజుల నుంచి బాగా వర్క్ చేస్తున్నాం. నేను, మా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి చాలా వర్క్ చేస్తున్నాం మీకు వండర్ఫుల్ కంటెంట్ తీసుకురావాలనుకుంటున్నాం. అట్ ఎనీ కాస్ట్ మేము 100 క్రిప్టో మిలియనీర్స్ తయారు చేయడానికి మాత్రం పక్కాగా నడుము బిగించున్నాం. మీరెవరైతే ఈ జర్నీలో ఫాలో పంచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే క్రిప్టో మిలియనీర్ అవ్వాలనుకుంటున్నారో మీరు కూడా రెడీ అవ్వండి. సో ఈ మూడు టాస్క్ల్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఎవరైతే రెగ్యులర్గా ఇవన్నీ చేస్తున్నారో మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము ఎలా ఫాలో అవుతాం, ఏ రకంగా పిక్ చేస్తాం అనేది మీకు డీటెయిల్గా చెప్తాం. మేము ఎవరి మీద పార్షియాలిటీ చూపించాం. మీరు కమెంట్ బ్యాడ్ పెట్టారని కూడా మేము ఎవరిని ఏమి అనుకోము, గుడ్ పెట్టారని కూడా ఏమి అనుకోము. మీ ఒపీనియన్ మాత్రం చెప్తే చాలు. ప్రతి వీడియోకి ఎవరెవరైతే రెస్పాండ్ అవుతుంటారో వాళ్ళని మాత్రం మేము పక్కాగా కన్సిడర్ చేస్తాం. సో ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళు తప్పకుండా మా జర్నీలో, హూ వాంట్స్ టు బికమ్ ఏ మిలియనీర్ సిరీస్లో పార్ట్ అవుతారు. సో వాళ్ళు, ఒకసారి మేము ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మాత్రం ఆ టెలిగ్రామ్ గ్రూప్కి కొత్త మెంబర్స్ని యాడ్ చేయం. ఆ తర్వాత జస్ట్ వాళ్ళు మాత్రమే ఉంటారు, వాళ్ళతో మాత్రమే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం, వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళలోనే 100 మిలియనీర్స్ తయారు చేయాలనేది మా టార్గెట్. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఆ చిన్న టాస్క్ని మీరు కొన్ని రోజులు కంప్లీట్ చేయండి. అప్పటి వరకు మేము చాలా వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మార్కెట్ కండిషన్స్ అనేవి, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి, అంటే మిలీనియర్ కావాలి అనే డెసిషన్స్ తీసుకోవడానికి ఇలాంటి బియర్ మార్కెట్ అనేది చాలా 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 మంచి ఆపర్చునిటీ. మనం ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఒక మంచి స్ట్రాటజీని బిల్డ్ చేసి నెక్స్ట్ బుల్ మార్కెట్ వచ్చినప్పటికీ, లేదంటే మనం పెట్టుకున్న టార్గెట్ టైంకి, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి దీనిలో, ఆ స్ట్రాటజీస్ అన్ని యూజ్ చేసి మనం తప్పకుండా క్రిప్టో మిలీనియర్ అవ్వడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ 100 తెలుగు మెంబర్స్ని క్రిప్టో మిలియనర్స్గా తయారు చేయాలనే మా కోరిక మీరందరూ కలిసి నిజం చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా, ఈ కొత్త జర్నీలో మీరెవరు మిస్ అవ్వద్దు. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఈ జర్నీలో మీరు ఉండాలని కోరుకుంటున్నాం. ఆ మిలియనీర్ అయ్యే వాళ్ళలో మీరు ఒకరవ్వాలనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బీ రెడీ ఫర్ ది ఎక్సైటింగ్ జర్నీ. హూ వాంట్స్ టు బికమ్ ఏ క్రిప్టో మిలియనీర్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే కనుక క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.